హాయ్ గైస్, ద రివ్యూ ఆఫ్ కాళీ స్టారింగ్ ప్రిన్స్ సెసిల్ అండ్ నరేష్ అగస్త్య. ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో సినిమాక స్టోరీ పాయింట్ ఏంటంటే, హీరోకి పెళ్ళి అండ్ ఫ్యామిలీ ఇలా సాగుతుంటాయి తన లైఫ్, అండ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. తన లైఫ్లో ఒక పర్సన్ ఎంటర్ అవుతాడు, ఆ పర్సన్ ఎంటర్ అయ్యాక తన లైఫ్ ఎలా మారింది అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు, ఏమేమి జరిగింది అనేది మనకు సినిమాలో చూపిస్తారు భయ్య. అలా చూపించే విధానంలో డైరెక్టర్ శివ శశి గారు అయితే సక్సెస్ అయ్యారు. ప్రిన్స్ యాక్టింగ్ మాత్రం తోపు ఉంది. అలాగే నరేష్ అగస్త్య అయితే వేరే లెవెల్ పర్ఫామ్ చేసిండు. హీరో అండ్ తను ఇద్దరు కూడా పోటా పోటీకి యాక్ట్ చేశారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. జేబి జీవన్ బాబు గారు సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అసలు సినిమా అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్, నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రెండ్స్ హీరోగా చూడాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. మంచి హైట్ ఉంటాడు, మంచి బాడీ ఉంటుంది, మంచి సినిమా పడితే చూడాలని ఉండేది నాకు. సో ఇప్పుడు ఈ సినిమా అయితే చూశాను, నచ్చింది సినిమా. సో ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే మాత్రం పక్కా నచ్చుతుంది. నేనైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూశాను. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. మరి క్లైమాక్స్ అయితే తో భయ్య, నిజం చెప్తున్నా క్లైమాక్స్ మాత్రం మస్తుంది. బాగానే ఎంటర్టైన్మెంట్గా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. సో నేనైతే ఎంజాయ్ చేసిన సినిమాని, వర్తి వాచ్ అనిపించింది నాకు. సో సినిమాకి నా రేటింగ్ 3 stars out of 5 stars. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.